నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు జారీ చేసింది రాహుల్ ఈ నెల రెండున సోనియా ఈ నెల ఎనిమిదిన తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ సమన్లు పంపించింది అయితే రాహుల్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారని ఈ నెల ఐదున హాజరయ్యేందుకు అనుమతినివ్వాలని కాంగ్రెస్ పార్టీ ఈడీని కోరింది మరోవైపు ఈడీ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ నూర్జేవాలా స్పందించారు కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మోదీ పెంపుడు సంస్థగా ఈడీ పనిచేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న తొంభై పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం యాభై లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే ఆరోపించారు సోనియా రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని అయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు